ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. ఒక చక్కటి ప్రశ్నని మనందరికీ ఉపయోగపడే ఒక మంచి వివరాన్ని గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఏదన్నా మనకి సమస్యలు ఉన్నాయన్నా, ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, లేదంటే మొక్కిన మొక్కులు తీరాలన్నా, మనం ఎక్కువగా ఆలయాలను దర్శించుకుంటూ ఉంటాము, దర్శనం వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా తిరుమల దేవస్థానం కానీ ఏదైనా మహాపుణ్యక్షేత్రాలకు ఎప్పుడు దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆలయ దర్శన సమయంలో వెళ్ళేటప్పుడు. కానీ అంటే మనకున్న సమస్యలు తొలగించుకోవడానికి మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు మరి ఇలా, అంటే రీసెంట్గా మనం చూసాము ఒక చిన్న పాప, చిన్నారి 6 సంవత్సరాల పాపని చిరుత తినే తీసుకెళ్ళిపోవడం. సో ఇవంతా కొంత బాధాకరమైన, కాస్త అపశకునంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇలాంటివి మనం ఆలయ దర్శనాలకు వెళ్తున్నప్పుడు జరగడం మనం ఎలా తీసుకోవాలంటారు? అండ్ ఎలాంటి సంకేతాలు వస్తే మనం ఆ దర్శనానికి వెళ్ళే ముందు ఆగిపోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, మనకి ఆలయ దర్శనానికి వెళ్తున్నందువల్ల అవ్వడం కాదు. అది మీకు మీ జన్మజాతకంలో యాక్సిడెంట్ యోగమనో ఏదైనా నష్టపోయే యోగమనో నడుస్తూ ఉంటుంది. నడిచే క్రమంలో మీరు అక్కడ ప్రయాణం చేస్తున్నారు అంతే. మరి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు దోషం పోవాలిగా? చెప్తానండి. ఒకటి, మీకు కొన్ని మనుషులకి కొన్ని అపోహలు ఉన్నాయి. ఎలా అంటే, నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను చూడండి. డాక్టర్ ఉన్నారు, డాక్టర్కి ఏ జబ్బు రాదా? ఎందుకు రాదు? వస్తుంది, వస్తుంది కదా. మరి డాక్టర్ కదండి, మెడికల్ చదివారు కదండి. ఆయనకి తలనొప్పి రావడం ఏంటండి, ఆయనకి జ్వరం రావడం ఏంటండి, ఆయనకి హార్ట్ ప్రాబ్లం రావడం ఏంటండి, ఆయన కిడ్నీ ప్రాబ్లం రావడం ఏంటండి అంటావా? ఎందుకు, ఆయన మనిషే. ఆయన మన చుట్టూ ఉన్న పొల్యూషన్స్ వల్ల, మన చుట్టూ ఉన్నటువంటి, అతను ఎంత కేర్ తీసుకున్నా అతనికి ఆ పర్టికులర్ ఏదైతే బాడీలో ఏదైతే దానికి క్యాపబిలిటీ తక్కువ ఉన్నప్పుడు అది అటాక్ చేస్తుంది. డాక్టర్కి రాకూడదని లేదు, మీరు పూజ చేసినంత మాత్రం నా ఇబ్బంది కలగకూడదని లేదు. కాకపోతే డాక్టర్కి కొంత స్పృహ ఉంటుంది. ఓకే, నేను ఈ ఫుడ్ తింటే నాకు లివర్ పాడవచ్చు, కంట్రోల్లో ఉంటాడు. అందరికీ వచ్చేదానికంటే కూడా కొంత అర్థమవుతూ ఉంటుంది. భక్తుడికి భగవంతుడు అనుగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకు ముందుగా ఒక సంకేతం ద్వారా పెద్దదాంతో అవ్వాల్సింది చిన్నదాంతో పోకూడదు. మీరు అడగొచ్చు, మరి అలాంటప్పుడు మరి దేవుణ్ణి పూజించి ఏం లాభము, ఆలయాలకు వెళ్ళి ఏం లాభము అని. ఖచ్చితంగా లాభం ఉంటుంది, ఉండదని ఏం లేదు. అయితే దీనికి ప్రకృతి ముందుగానే సంకేతం ఇస్తుంది. దీన్నే మహర్షులు దీన్ని నిమిత్త శాస్త్రము అంటూ ఉంటారు. నిమిత్తము, మీరు బయలుదేరేటప్పుడు సమ్ నిమిత్తాలు చెప్తూ ఉంటాయి, నువ్వు సంథింగ్ జాగ్రత్తగా ఉండు లేకపోతే ఇబ్బంది పడతావు అని. మనకి దానికి రకరకాల సంకేతాలు చెప్పారు, ఎలాంటి నిమిత్తాలు వస్తాయి, ఏమిటి బయలుదేరే ముందు అని. బయలుదేరే ముందు ఒకటే కాదు, మనం ఏదైనా పని ప్రారంభిస్తున్నాము మనకు తెలుస్తూ ఉంటుంది, దాన్ని నిమిత్త శాస్త్రము అంటారు. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి? బయలుదేరేటప్పుడు ఏదో మనకు తెలియకుండా ఏదో నల్ల పిల్ల ఎదురొచ్చింది అనుకుందాం. అంటే ఆ పిల్లిలో ఏదో ఎనర్జీ ఉందని కాదు, ఇక్కడ మీరు అర్థం చేసుకున్న నల్ల పిల్ల ఎదురొచ్చింది, నల్ల పిల్ల కదా, ఏ పిల్లని ఎదురొచ్చింది, ఆటంకం జరుగుతుంది అంటారు. ఆ పిల్లికి ఆ శక్తి ఏం లేదు, మీ పని నుంచి అడగొట్టే శక్తి పిల్లికి ఏం లేదు. అక్కడ ప్రకృతి పిల్లి రూపంలో తన లాంగ్వేజ్లో చెప్తుంది, ప్రకృతికున్న లాంగ్వేజ్. పిల్లి అంటే కేతువు, కేతు అంటే ఆటంకము, నీకు ఎదురవుతుంది నెక్స్ట్ ఆటంకం ఎదురవుతుంది, జాగ్రత్త జాగ్రత్తగా ఉండు, నువ్వు దాన్ని బట్టి నువ్వు ప్లానెడ్గా వెళ్ళు. అసలు వెళ్ళే పని అక్కడ అవుతుందా అవ్వదో నీకు డౌట్ ఉందా, ఒక ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేసేస్తే నాకేంటి, నాకేనా అనవసరం అక్కడ వెయిట్ చేసి వెనక్కి రావాల్సి వస్తుందా, నిజంగా పని అవుతుందా, క్లారిఫికేషన్ చేసుకో అని చెప్పి ప్రకృతి చెప్పడం, మనం మన మన మనీ మన టైం సేవ్ చేయడం. అంతేగాని పిల్లికి ఏదో మన యొక్క పనిని చెడగొట్టే అంత ఎనర్జీ పిల్లికి ఎందుకు ఉంటుంది, దానికి ఏం పని, అదేదో ఎలకని ఎత్తుక్కుంటుందో పాలు ఎత్తుక్కుంటూనే తిరుగుతుంటది. కానీ నేచర్ మనకి ఇస్తున్నటువంటి ఒక సంకేతం, నేచర్ ఈజ్ అమ్మవారు కాబట్టి. ఓకే, అలా ముందుగా మనం బయలుదేరేటప్పుడు ఒక సంకేతం ఇస్తుంది. ఇస్తున్నప్పుడు ఒక్కసారి మనం శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే, రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతాదేవితో సమేతంగా ఉండేటువంటి ఆ ముగ్గురిని ఒక్కసారి ఆంజనేయ స్వామి ఆ స్థితి ఏదైతే ఉంటుందో
ఆ పోస్టర్ని ఒకసారి మనసులో తలుచుకున్నట్లయితే వెళ్ళే పని విజయంగా సాగుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగచ్చా, కాంట్రవర్సీ అని దయచేసి ఎవరు అనుకోవద్దు, చాలా మందికి వచ్చే ఒక సందేహం, నాకు వచ్చింది కాదు. అయితే రామ సీత లక్ష్మణ వీళ్ళనే ఎందుకు తలుచుకోవాలి, వాళ్ళే చాలా ఇబ్బందులు పడ్డారు కదా గురువుగారు. వాళ్ళు ఇబ్బందులు పడ్డారని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు చాలా మంది నాతో ఇబ్బంది దేని ఇబ్బంది అనుకుంటున్నారు మీరు, సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోయి లంకలో దాచిపెట్టాడు కాబట్టి ఇబ్బంది అనుకుంటున్నారు, వీళ్ళిద్దరు అడవులకు వెళ్ళినందుకు ఇబ్బంది అనుకుంటున్నారు. అసలు అడవికి, అసలు అతని అవతారమే రావణాసుని సంహరించాలి కదా, రావణాసుని సంహరించాలనేది అతని అవతారం. మరి అలాంటప్పుడు ఆయన రాజ్యంలోనే ఉంటే రావణాసుడు ఎందుకు వస్తాడు సీత దగ్గరికి? అడవికి వెళ్ళాలి. ఇది మహర్షులు మహర్షులు నడుపుతూ ఉంటారు స్టోరీని. ఎలాగా ఫస్ట్ విశ్వామిత్రుడు వచ్చి మీ అబ్బాయిని పంపించబోయా నేను యజ్ఞం చేస్తున్నా అంటాడు. దశరథ మహారాజు అంటాడు అయ్యో అయ్యో ఇప్పుడిప్పుడు ఎక్కడ ఇంకా 13 ఏళ్ళు నిన్నలేదు 12 ఏళ్ళు నిన్నలేదు అని అంటూ ఉంటాడు. అదేం కాదని చెప్పి తీసుకెళ్తారు. మిగతా వాళ్ళందరూ చెప్తారు అతనికి నువ్వేమనుకుంటున్నావు, ఎవరైనా కథలు పంపిస్తున్నావు అంటే పంపిస్తారు. అక్కడి నుంచి చిన్నగా ఒకసారి సీతాదేవి ఉన్నటువంటి రాజ్యానికి వెళ్తే అక్కడ మనకి ఒక్కసారి మా వాడికి బాణం చూపి సినిమాల్లో చూపిస్తుంటారు, ఇది అందరు వచ్చి ట్రై చేసినాడు, అదే ఉండదు. ఒకసారి బాణాన్ని చూపించు అంటే 5,000 మంది లాక్కొని వస్తారు ఆ బాణాన్ని, ఆ ధనస్సుని. 5,000 మంది రామాయణంలో ఉంది. వస్తే ఏదో ఒక్కసారి లెక్కి పెడదామని చెప్పి ధనుర్భంగం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సీతాదేవి కలవాలిగా, ఇప్పుడు ఒక్కడే సీతను పెళ్లి చేసుకోకపోతే రావణాసుడు సీతను ఎత్తుకోవాలని జరిగింది. ఒక జరిగింది ఒక రూపకల్పన అదంతా కూడా. సీతారాముల్లాగా ఉండండి అని అంటూ ఉంటారు కదా. సో అంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే వాళ్ళే విడిపోయి ఉన్నారుగా, వాళ్ళలాగా మేము ఎలా ఉండాలి? చెప్తాను, వాళ్ళేమీ విడిపోలేదు. వాళ్ళు ఒక లోక కళ్యాణం కోసం జన్మనెత్తి సీతాదేవికి సరిగ్గా ఆ శూర్పణకు రావాలి. ఆ శూర్పణక ఆ యొక్క రాముడి పైన లేదా లక్ష్మణుడి పైన ఇద్దరి మీద ఒక రకమైన మనసు పడ్డం, ముక్కుచి పంపించడం, సీతాదేవిని తినేద్దాం అంటారు, తినేస్తానడు సీతని, ముక్కుచెవులు కోసి పంపించడం, వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళడం, రావణాసుడు వచ్చి ఎత్తుకు వెళ్ళిపోయి, ఇదంతా జరుగుతూనే కదా ఈ రాముడు వెళ్ళి రావణాసుని సంహరించడం జరుగుతుంది. ఇదంతా ఒక లోక కళ్యాణం కోసం అవతారం తీసుకున్నాడు ఆయన. సో వాళ్ళు ఉన్న ధైర్యం మనకు ఉండాలి. 14,000 13,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు శ్రీరామచంద్రమూర్తి. 13,000 సంవత్సరాలు 3,000 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ఏమో. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే వాళ్ళు కష్టాలు పడ్డారు. అవును, ఇదంతా అంటూ ఉంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సీత అనే పేరు పెట్టుకోవడానికి కూడా భయపడుతుంటారు. నిజంగా గురువు గారు, ఇవన్నీ కూడా నాతో చాలా మంది డిస్కస్ చేశారు. నేనేమంటానంటే సీతని పేరు పెట్టుకుంటే కష్టం వచ్చేటట్టయితే మరి వేరే పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరికి ఏ కష్టాలు రాకూడదుగా. మరి ప్రతి మనిషికి కష్టాలనే, మరి వాళ్ళందరి పేర్లు మరి సీత కాదు కదా. సీత లాజిక్ ఆలోచించాలి కదా. సీతని పేరు పెట్టుకుంటేనే కష్టం వస్తే మరి వేరే పేరు పెట్టుకున్న వాళ్ళకి కూడా కష్టాలు వస్తున్నాయి, ఈ లాజిక్ ఎందుకు ఆలోచించరు? నరేష్ అని పేరు ఉంటుంది, సుమన్ అని పేరు ఉంటుంది, రకరకాల పేర్లు ఉంటాయి అంతే కదా. సురేష్ అని పేరు ఉంటుంది, ఎందుకు వస్తాయి మరి? ఇక్కడ అలా కాదు, ఇది కష్టాలు కదా. మన లైఫ్లో ఒక మనం నేర్చుకోవడానికి మనకి మనం మన కర్మల్లో మనం ఏదైతే పూర్వజన్మలో చేశామో ఆ కర్మ ఫలాన్ని అనుభవించడము లేకపోతే మనకు నేర్పడానికి ఒక్కొక్క సిచ్యువేషన్ మనకు వస్తూ ఉంటుంది. ఛాలెంజెస్ అనుకోవాలి ఎప్పుడు కూడా. కష్టము అని అనుకుంటే మనకు బాధ కలుగుతుంది, ఛాలెంజ్ అని అనుకుంటే మనం దాన్ని క్లియర్ చేయగలుగుతాము. పజిల్స్ ఉంటాయి, పజిల్ని కష్టం అనుకుంటామా ఛాలెంజ్ అనుకుంటామా? ఇదే ఈ ప్రతిదీ కూడా ఒక పజిల్ అనుకోవాలి ఎప్పుడు కూడా. మీకు ఒక సీతాదేవి గురించి వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను ఇందులో ఒక 2 నిమిషాల్లో. ఒక 1950స్లో హిమాలయ పర్వతాలకు వెళ్తే అక్కడ ఒక ఇంగ్లీష్ ఫారినరు సాధువుగా ఉన్నాడు. ఇదేంటయ్యా నువ్వు ఇక్కడ ఫారినర్ సాధువుగా ఉన్నావంటే, నేను మనకు స్వాతంత్రం రాకముందు ఇంజనీర్ నేను. ఆ ఇంజనీర్ అయినటువంటి నేను బ్రిటిష్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ఒక పెద్ద ఆనకట్టుకి ఇంజనీర్ని. పని ఆఖరి దశలో ఉండగా ఏమైందంటే పెద్ద వర్షం ప్రారంభమైంది, కుంభవృష్టిలా కురుస్తూనే ఉంది కొన్ని రోజుల పాటు. ఆనకట్ట కొత్తగా కట్టిన ఆనకట్ట కాబట్టి తెగిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు నాకేం అర్థం కాక, ఎంతో కష్టపడతాడు ఇంజనీర్, అర్థం కాక అలాగా ఒక పేపర్ మీద నేను ఇంకా బ్రతకను, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని చెప్పి రాసి, ఎందుకైనా మంచిదని అలాగా ఊర్లోకి అలా నడుచుకుంటూ వెళ్తే ఒక దగ్గర పూజ జరుగుతుంది.
సీతాదేవి స్మరణ చేస్తే ఏంటో చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఏంటి మీ అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాను. అడిగితే సీతాదేవిని భజన చేస్తున్నాం, సీతా భజన, సీతారాం, సీత సీతాదేవిది అని నువ్వు కూడా చెయ్యి అంటే ఏం వస్తుంది అని అడుగుతారు. అతను అడిగితే ఇలా ఏం చెప్తారంటే సీతాదేవిని తలుచుకుంటే ఇంకేంటి అన్ని సకల శుభాలు జరుగుతాయని చెప్తారు. ఇక్కడ ఏంటంటే అతను సరే అమ్మా నువ్వు అప్పటిదాకా తెలియదు అతనికి, అమ్మా నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను, అంతా నీ మీద భారం వేస్తున్నా అంటాడు అని అదే సీతను తలుచుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆనకడ తిరిగి వెళ్తాడు. ఇంక తెగిపోయేలాగుంది. ఇంక ఒక్కసారి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా చేసుకుందాం అనుకుని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళగానే ఇద్దరు మనుషులు కనిపిస్తారు, బాణాలు కోదండాలు పట్టుకొని. ఒకరు ఆ మట్టిని తీసుకొస్తుంటే ఇంకొక అతను ఆ దాన్ని సెట్ చేస్తూ ఆనకట్టని అలా దూరం చూస్తూ అలా చూస్తూనే ఉండే లోపల వితిన్ కొన్ని మినిట్స్లోనే మొత్తం సెట్ చేసేస్తారు వాళ్ళు. అది చూసి మూర్చిపోతాడు అతను. మూర్చిపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఇద్దరు లేపి ఎందుకు ఇలా మూర్చిపోయావు అంటే నేను ఇద్దరు మనుషుల్ని చూశాను, ఆజానుబావుల్లా ఉన్నారు, బాణాలు తూనీరాలు ఉన్నాయి వాళ్ళకి, ఒక అతను తీసుకొస్తుంటే ఇంకొక అతను ఇట్లా చేశాడు, అసలు మామూలు మనుషులు లేవు, దివ్యమైన శరీరాలు కనబడ్డాయి నాకు అంటే అయ్యో వాళ్ళేనయ్యా రామలక్ష్మణులు. శ్రీరామదాసు అందుకే నను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్తారు. అందుకే చూడండి ఇంట్లో కూడా స్త్రీకి ఏదని చెప్పాను అనుకుంటే వాళ్ళ హస్బెండ్తో ఎలాగైనా చేయిస్తుంది, అవును తల్లికి చెప్తే సీతమ్మ తల్లికి చెప్పుకుంటే మనకున్న. అందుకనే ఏంటంటే సీతానామ జపము మీ కష్టాల నుంచి బయటపడేస్తుంది. తెలియక అజ్ఞానంలో ఆ పేరు పెట్టుకుంటే కష్టం పూర్తిగా రాంగది. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా ఈవెన్ ఎక్కడికి వెళ్ళాలన్నా సో ఆ నామ జపము వాళ్ళని తలుచుకోవడము అది ఇంకా చాలా మంచి జరుగుతుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో అంటే మనం తీర్థయాత్రలకు వెళ్ళడానికి మనకు వచ్చే ఇబ్బందులకి ఎలాంటి సంబంధం లేదు, మనం మనకి ఇబ్బందులు నడుస్తున్న సమయంలో ఆ ప్రయాణం చేస్తున్నాం అంతే. ఇంకా నిజం చెప్పాలంటే అలా వెళ్ళడం వల్ల ఇంకా అది మోక్షం అంటే ఒక మంచి ప్రాప్తి, ఇంకా అంతే ఎక్కడో మనకి ఇదయ్యే గండం ఇంకా అలా అంతే. అది అట్లా అనుకుంటాం మనం, దాని దాన్ని లింక్ పెట్టుకుంటాం. మనం నిర్లక్ష్యంగా నడుపో, లేకపోతే మనం అవతల వాడు నిర్లక్ష్యంగా నడుపో, పిల్లని అలా వదిలేయడం కూడా తప్పే కదా. భగవంతుడి మీద వేయడం కరెక్ట్ కదా. అంటే ఆ పిల్లడు ఆ పాపకి కొంతమందికి మృగాల చేత యోగం కొంత ఇది ఉంటుంది, అంటే మరణ యోగం ఉంటుంది, ఆ సమయం గండ సమయాలు ఉంటాయి, అట్లాంటి టైంలో కూడా జరుగుతుంటాయి. అయితే గవర్నమెంట్ కూడా అట్లాంటి వాటిని సీరియస్గా తీసుకోవాలి. అదేదో వాళ్ళ కర్మ ఉంది కదా అందుకు జరిగింది అనేది పూర్తిగా రాంగ్. చాలా 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 చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి ఇలాంటివి జరగడం వెనకాల అనేక రకాల కారణాలు ఉంటాయి. అంటే కొన్ని కొన్ని అన్నీ కూడా మనం ఛాందసంగానే తీసుకోవడానికి లేదు, కొన్ని మన అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకి ఉంటాయి, అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి, అలాగే మనకి కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి, ఆ దోషాల నివారణ అనేది కూడా చాలా ముఖ్యం. సో ఇవన్నీ కలిపే ఒక సమస్య ఏర్పడుతుంది, ఆ సమస్యకి పరిష్కారం కావాలంటే అందరూ కలిపి చేయాలి. మరి అదేవిధంగా చాలా మంది అడుగుతున్నారు గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అని. మరి గురువుగారు అపాయింట్మెంట్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే.